నా పేరు డాక్టర్ ఎంఎన్వి గిరిధర్. నేను ఎండి సైకియాట్రీ చేశాను. సంకల్ప హాస్పిటల్లో నేను ఒక కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈరోజు సైకియాట్రీ అనగానేమి, మనందరికీ తెలుసు మానసిక వ్యాధుల ప్రాబ్లం అని, అది ఏమిటి, దాంట్లో ఏమేమి ఇన్వాల్వ్ అయినాయని మొత్తం తెలుసుకుందాం, పూర్వపక్షంగా చర్చించుకుందాం. మొట్టమొదటిగా ఆరోగ్యం అంటే ఏంటి, సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఆరోగ్యం అంటేగా జ్వరం లేకపోవడం అటువంటి ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ముఖ్యంగా ఉండడం చాలా అవసరం. సో మానసిక ఆరోగ్యం మనస్ఫూర్తిగా ఉంటేనే మనం చేసే ప్రతి పనిని ఇంట్లో ఉండే అని కుటుంబాన్ని కానీ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచుతూ హ్యాపీగా ఆనందంగా జీవించగలుగుతాం. సో మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది తెలియజెప్పడానికి ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడుతుంది. మన గణాంకాలను చూసి పెడితే ఈ మధ్య కాలంలో సో సైకియాట్రిస్ట్ అంటే మానసిక వ్యాధి నిపుణులు మొత్తానికి చాలా తక్కువ మంది ఉన్నారు. మామూలుగా పాశ్చాత్య దేశాల్లో 10,000కొకరు 50,000కొకరు ఉంటే మన దేశంలో 500,000 కూడా లేరు. మానసిక వ్యాధుల నిపుణుల కొరత ఉంది. దానితో కూడా మానసిక వ్యాధుల పట్ల మన సమాజంలో ఇటుప్పుడు లేనటువంటి ఒక అపోహ భ్రమలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అందువలనే ఈ మానసిక వ్యాధుల పట్ల చాలా వంటి అరాచకాలని చూస్తూ ఉంటాం మనం. వాళ్ళు ఎక్కువ పట్టించుకోకపోవడం అని సమాజం జరుగుతూ ఉంటాయి. మొట్టమొదటి తెలుసుకునేది ఏమంటే అసలు మానసిక వ్యాధులు అంటే ఏమిటి అనేది చాలామందికి తెలియదు. అందుకే ఏ ప్రాబ్లం వస్తే దాన్ని మానసిక వ్యాధి అంటారు. ఎవరైనా మానసిక వ్యాధి అంటేనా అదొక గాలి, భ్రమ, పిచ్చి వాళ్ళు, మెంటల్ అనే ఒక భావన ఉందన్నమాట. సో మానసిక వ్యాధులు ఏమేమి చూస్తారు, ఏ ప్రాబ్లం అంటే మానసిక వ్యాధి డాక్టర్ మనం వెళ్ళొచ్చు అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది మానసిక వ్యాధులు అంటే మీరు అనుకున్నట్టుగానే గాలి, భ్రమ. దీనిని స్కిజోఫ్రెనియా అనే మానసిక వ్యాధి అంటారు. స్కిజోఫ్రెనియా మానసిక వ్యాధి ఎలా ప్రవర్తిస్తారంటేనా వాదిగస్తులు మామూలుగా తనలో తను మాట్లాడుకోవడం, వింతగా ప్రవర్తించడం, అనుమానాలు, ఏ పని చేసినా ఎవరు జరుగుతున్నారు చుట్టుపక్కల అది మన గురించి జరుగుతున్న అనుమానాలు, కొంచెం భ్రమలు, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇది మానసిక వ్యాధులు డాక్టర్ చూస్తే ఒకే ఒక కేసు కాదు, ఇది మొత్తం 100% చూస్తే స్కిజోఫ్రెనియా మెంటల్ అనేది ఒక 10% దీని గురించి మీ అందరికీ రావో తెలుసు. కాబట్టి మనం ఇతరవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం వెళ్దాం. మొట్టమొదటిసారిగా ఫస్ట్ మొదటి డిస్కస్ చేయాల్సిన విషయాలు ఏమంటేనా మానసిక ఆందోళన. ఇప్పుడైతే మన సమాజంలో వెస్టర్నైజేషన్, చాలామంది పాశ్చాత్య పోగొట్లకి మన తిండి, ఆహారం, వర్క్ స్ట్రెస్ వీటి వల్ల మానసిక ఆందోళన, డిప్రెషన్, మనోవ్యాకులత, తెలుగులో చెప్పాలంటే డిప్రెషన్ మనోవ్యాకులత అంటారు. సో యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ చాలా చాలా ఎక్కువగా ఉంది. సో మానసిక ఆందోళన లక్షణాలు ఏంటంటే కంగారుగా ఉండడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, ఏ పని చేసిన జరుగుతుందో జరుగుదో అనుకోవడం, తలనొప్పి, గుండె దడదడ, భయం, ఇవన్నీ కూడా మానసిక ఆందోళన లక్షణాలు. తర్వాత డిప్రెషన్ ముఖ్యంగా ఉండాల్సింది మెయిన్ వచ్చి ఎప్పుడు బాధపడుతూ ఉండడం, మన మూడు ఎప్పుడు చాలా బాధగా ఉండడం. ఆ తర్వాత నిరాసక్తత, ఏ పని చేయాలన్నా కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేకపోవడం, నిరసించిపోవడం, వీటితో కూడా మిగతా లక్షణాలు నిద్ర పట్టకపోవడం, ఆకలి వేయకపోవడం, తలనొప్పి, ఇటువంటివి చాలా లక్షణాలు ఉంటాయి. సో దయచేసి ఈ మానసిక ఆందోళన, డిప్రెషన్ ఈ రెండు కూడా చాలా కామన్ డిజార్డర్స్, వీటికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉంది. మీరు తీసుకోకుండా దీని నుంచి బయటపడగలరు, మరియు ప్రశాంతంగా మీ జీవితాన్ని జీవించగలరు. ఇది ఖచ్చితంగా గమనించండి. ఇవి రెండు కాకుండా మనకు మెయిన్ వచ్చేది ఏమంటే కదా ఓసీడీ అంటారు అనమాట. చాలామంది అనుకుంటారు ఏదో ఆలోచనలు ఎక్కువగా కడిగిందే కడగడం, చెక్ చేసుకోవడం మనకు వచ్చిందా లేదా అని. ఫర్ ఎగ్జాంపుల్ లాక్ చేస్తాం, వెళ్ళిపోతాం, చూస్తాం, మళ్ళీ లేదే మళ్ళీ రావడం. సో ఇటువంటివన్నీ ఓసీడీ లక్షణాలు అంటారు. చెక్కింగ్, ఏదైనా దుమ్ము పడింది కడగడం, ఒకసారి కడితే సరిపోదు, రెండుసార్లు కడుగుతారు, మూడుసార్లు కడుగుతారు, 4 సార్లు కడుగుతారు. సో దీని కూడా ఓసీడీ అండ్ లక్షణాలు అంటారు అనమాట. సో వీటికి కూడా ట్రీట్మెంట్ ఉంది. ఇది 100లో 4 ఉంటుంది, కానీ ఎవరు చెప్పుకోవడానికి భయపడతారు. చాలా తీవ్రమైన ఆలోచనలు, సందర్భానికి అనుచితంగా లేని ఆలోచనలు వస్తూ ఉంటాయి. చాలా భయపడిపోతుంటారు, ఏంటి మాకు ఇలా వస్తుంది, అదే నేను ఒక్కనే ఇలా అయ్యేది అని చాలా మంది భయపడుతుంటారు. దయచేసి దీన్ని ఓసీడీ అని ఒక మానసిక వ్యాధి అంటారు. ఖచ్చితంగా ఇవి మెదడులో రసాయనాలు ఉన్న మోతాదులో కంటే చాలా తక్కువ అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఓసీడీ. ఖచ్చితంగా దీని ట్రీట్మెంట్ ఉంది, దీని ట్రీట్మెంట్ తీసుకోండి. దీని తర్వాత చిన్నపిల్లల మానసిక వ్యాధులు. సో చిన్నపిల్లల మానసిక వ్యాధులు అంటే కానీ చాలా ఉన్నాయి. నేను చెప్పేది ఇప్పుడు జనరల్గా అక్కడక్కడ ఏమేమి చూడగలరు అని మాత్రమే చెప్పగలుగుతున్నాం. మొట్టమొదటి చెప్పాల్సింది ADHD అంటే చిన్నపిల్లలు చూస్తుంటాం, వీడు భలే ఇంటెలిజెంట్ కానీ సరిగ్గా చదవలేకపోతున్నాడు, ఏకాగ్రత ఉండదు అని, దాన్నే ADHD అంటారు. వీడు చాలా అల్లరి, ఒక చోట కూర్చోడు, స్థింతంగా కూర్చోడు అంటారు, హైపర్ యాక్టివిటీ.
సో రెండు కలిపితే అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్. సో ఇది చాలా కామన్, వందలో సుమారుగా 28 మంది పిల్లలకు మన దేశంలో ఉంది. దీనివల్ల ఏమవుతుంది, వీళ్ళు ఏకాగ్రత కోల్పోయి చాలా మంది చదువులేకపోవడము, పనిలో ఏకాగ్రత ఉండదు, చదువులో ఏకాగ్రత ఉండదు, చివరిగా వాళ్ళ జీవన గమనాన్ని కోల్పోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా బుద్ధిమాంద్యం, మెంటల్ రిటార్డేషన్, మనకు తెలిసిందే మెడరి కమ్ వీటి వల్ల కానీ తెలివి సరిగ్గా లేకపోవడం, ఐక్యూ అనేది చాలా లోగా ఉండడం, ఇవన్నీ కూడా బుద్ధిమాంద్యం. ఆటిజం డిజార్డర్స్, చదవలేకపోవడం, డిస్లెక్సియా, మనం చాలా మంది సినిమాలు కూడా వచ్చాయి ఈ మధ్యకాలంలో, తారే జమీన్ పర్ అని అమెరికాని తీసారు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ డిస్లెక్సియా. అంటే ఇప్పుడు స్కూల్లో బాగా మెదడు బాగుంటుంది, బ్రెయిన్లో పాట పని చేయకపోవడం వల్ల వాళ్ళు సరిగ్గా చదవలేకపోతుంటారు అనమాట. సో వాళ్ళని మనం చదువుని ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు కొంచెం కాంబినేషన్ దెబ్బతిని వాళ్ళు ఇంకా ఏమన్నా కానీ ఆత్మహత్య చేసుకోవడం లాంటివి రెగ్యులర్ జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా అది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో చిన్నపిల్లల వ్యాధులు ముఖ్యంగా మనం గమనించాల్సింది ADHD, ఆ తర్వాత మనకు మెంటల్ రిటార్డేషన్ అంటే బుద్ధిమాంద్యము, ఆటిజము, మరియు ఈ చదవలేకపోవడం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజార్డర్స్ ఉంటాయి అనమాట, ఇవన్నీ కూడా మనము గమనించుకోవాలి. తర్వాత వచ్చినప్పటికీ మెయిన్ ముఖ్యమైనది ఎవాల్వింగ్ బ్రాంచ్ అంటాం, అంటే బాగా పెరిగేది వచ్చి డీ అడిక్షన్ మెడిసిన్. అంటేనా మనకి ఏదైనా అలవాటు, మత్తు పదార్థాలు కానీ, మందు కానీ, స్మోకింగ్ కానీ, మత్తు వీటికి బానిసైనప్పుడు ఎలా బయటపడడం అనేది సైకియాట్రిస్ట్ వల్లనే అవుతుంది. చాలా మందికి ఈ విషయం కూడా తెలియదు. సరాసరి ఎక్కడికి ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికో, ఒక ఆర్థోపెడిస్ట్, ఏ డాక్టర్ కూడా తెలియక వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు మా బాధలు ఇవే, వీటికి కూడా ట్రీట్మెంట్ ఉంది, మందు మానసత్వం ఏంటి, వీటికన్నిటి కూడా సైకియాట్రిస్టే ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇవ్వగలరు. మందు ఎలా మానాలన్నా కూడా, స్మోకింగ్ ఎలా ఆపాలన్నా కూడా, గంజాయి ఇటువంటి వాటికి కూడా సైకియాట్రిస్టులు దగ్గర ఖచ్చితమైన ట్రీట్మెంట్లు ఉన్నాయి. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న సైకియాట్రిస్ట్ కలవండి, వీరిని కూడా మీరు దూరం చేసుకోవచ్చు. టీవీ యాడ్లు అవన్నీ చూసి నమ్మకండి, ఇది డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత వచ్చేటప్పటికి పెద్ద వయస్సులలో మతిమరుపు ఎక్కువగా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు తెలియదు అనమాట. సో 65 సంవత్సరాలు దాటిన తర్వాత డిమెన్షియా అంటాం కదా మనము, అలాంటిదే ఆల్జీమర్స్ డిమెన్షియా, లేవాలి డిమెన్షియా, రకరకాల డిమెన్షియాస్ ఉన్నాయి. సో వీటిని ఏమంటే మెయిన్ ముఖ్యంగా మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. మతిమరుపుతో పాటు నిద్రలేని, అంటే మీరు ఒక్కొక్కసారి కుటుంబ వ్యక్తులకి మేము చాలా భారం అయిపోయామే, మీరు మనం చూసుకోలేరే అనే పరిస్థితి లాంటి కనిపిస్తూ ఉంటారు అనమాట. సో అటువంటి వాటికి కూడా పెద్ద వయసులో వచ్చే మతిమరుపు, నిద్రలేని, తీవ్రమైన ఆలోచనలు, నిరాసక్తత, సో వీటన్నిటి కూడా సైకియాట్రిస్ట్ వారే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో వీటితో పాటు నిద్ర సంబంధించినవి, నిద్రలేమి, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఆకలి, ఎక్కువ తినడం, బాత్రూమ్ పోవడం, సో వెయిట్ పరంగా ఎక్కువగా కన్సర్న్స్ అవన్నీ ఉంటాయి. ఇవన్నీ వీటన్నిటి కూడా సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరనే మందులు అన్ని ట్రీట్మెంట్స్ అన్ని తీసుకోగలుగుతాం అనమాట. సో అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. చాలా మాట్లాడుకున్నాం, మొట్టమొదటిగా స్కిజోఫ్రెనియా అని జబ్బుది మొదలు పెట్టుకొని ఓసీడీ అని, మానసిక ఆందోళన అని, డిప్రెషన్ అని, చిన్నపిల్లల వయసులో ఏమేమి, చిన్నపిల్లల వయసుల్లో ఎటువంటి మానసిక వ్యాధులు వస్తాయి, ఆ తర్వాత పెద్ద వయసులో ఎటువంటి మానసిక వ్యాధులు వస్తాయి, డిఎడిక్షన్ మెడిసిన్, మందు మార్పించడం ఎలా, ఇటువంటి ప్రాబ్లమ్స్, ఏవే ప్రాబ్లమ్స్ వల్ల అవుతామో మొత్తం కూడా మనం మానసిక వ్యాధి నిపుణులు ఏమేమి చూస్తారని మనము కొన్ని విషయాలు చెప్పుకున్నాము. సో పై ప్రాబ్లమ్స్, ఇంతవరకు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా దయచేసి సైకియాట్రిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని చూడవలసిందిగా నమ్మను.